షర్మిల గారు ట్విట్టర్ లో ఏదో పోస్ట్ చేస్తా ఉన్నారు చేతగాని కమిట్మెంట్ అని మోసం చేస్తున్నారు అని మరి పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు చేస్తున్నారు జగన్ గారు అని మాకు అర్థంగా అడుగుతాము చేతగాని కమిట్మెంట్ ఎవరిది తెలంగాణలో నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నా రాష్ట్రం ఇది నా ప్రాంతం ఇది అని చెప్పేసి తెలంగాణలోకి వెళ్ళి కొత్తగా ఒక పార్టీ పెట్టి అక్కడ ప్రజలను నమ్మించి ఏదో కమిట్మెంట్ ఇస్తానని చెప్పి ఏమి చేతగాక పారిపోయి తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి వచ్చినటువంటి చాతగాని కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిది మీరు మరి ఈ రోజు జగన్ అన్న మోసం చేస్తా ఉన్నారు అది ఇదని మాట్లాడుతా ఉన్నారు మూడు రాజధానులు మేము ఇప్పటికీ కూడా అదే కమిట్మెంట్ తో ఉన్నాం జగన్ అన్న మూడు రాజధానుల కమిట్మెంట్ తోటే ఉన్నారు ఎప్పుడు మూడు రాజధానుల పేరెత్తినా సరే వెంటనే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి కోర్టులో వేస్తా ఉన్నారు మరి ఏమైపోయారు మీరు ఆ రోజు ప్రశ్నించొచ్చుగా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్న ప్రతిసారి ప్రశ్నించడం చాతగాని మీ చేతగాని కమిట్మెంట్ ఉన్న మీరు కమిట్మెంట్ తో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రశ్నిస్తారు డెవలప్ లేదు డెవలప్మెంట్ లేదు విశాఖలో అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది మరి ఇన్ఫోసిస్ డేటా సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు విశాఖలో అలాగే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు రాంట్స్టాక్ కానివ్వండి అలాగే టెక్ మహేంద్ర కానివ్వండి ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి చూస్తా ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ని కూడా జగనన్న వచ్చిన తర్వాతే నిర్మించడం జరిగింది మరి అలాగే అదాని డేటా సెంటర్ ని కూడా ఈ రోజు ఇక్కడ విశాఖలో ఏర్పాటు చేసుకోవడం కూడా శంకుస్థాపన జరిగింది వర్క్ కూడా ప్రాసెస్ లో ఉంది అలాగే మరి రెండు వేల ఎనభై తొమ్మిది రహదారులు జగనన్న వచ్చిన తర్వాత విశాఖలో శాంక్షన్ అయినాయి పదకొండు కొత్త బీచ్ లు కూడా జగనన్న వచ్చిన తర్వాతే శాంక్షన్ చేసుకోవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టిడిపి హయాంలో పద్నాలుగు వందల యాభై కోట్లు అభివృద్ధి కోసం వెచ్చిస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై వర్క్ జరిగాయి మరి అదే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు రెండు వేల నాలుగు వందల తొంభై కోట్ల అమౌంట్ ని వెచ్చించి తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై వర్కులు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది మరి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే జగన్ అన్న ముందుకొస్తే ఏ విధంగా చేసి చూపిస్తారు అనే దానికి నిదర్శనమే ఈ విశాఖ అభివృద్ధి మేము చెప్పింది జస్ట్ కొన్ని విషయాలు మాత్రమే ఇంతకు మించిన డెవలప్మెంట్ విశాఖలో జరిగింది త్వరలోనే పూర్తి అభివృద్ధి విషయాల గురించి మీతో పాటు డైరెక్ట్ గా చర్చించడానికి కూడా మేము సిద్ధమని కూడా తెలియజేస్తా ఉన్నాను షర్మిల గారు ఆవేశంగా కళ్ళకి కనిపించేటువంటి అభివృద్ధిని మీరు చూడలేక జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం అనేది కరెక్ట్ కాదు మీకు అటు కాంగ్రెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ కావచ్చు లేదంటే మీ వెనక్కుని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి స్క్రిప్ట్ కావచ్చు దాన్ని చదవడమే పనిగా పెట్టుకున్నటువంటి మీరు కళ్ళు తెరిచి విశాఖ వైపు ఒక్కసారి వెళ్లి చూసి అప్పుడు మాట్లాడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను